హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్. మీరు చూస్తున్నది నాన్న మనసు ఛానల్. ఈరోజు మా చెల్లెలు తయారు చేసిన సొరకాయ హల్వా గురించి తెలుసుకుందాం. సొరకాయని సన్నగా తురుముకోవాలి. నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం పప్పు, పంచదార, పాలు, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్. ముందుగా పొయ్యి వెలిగించవలెను. తరువాత కడాయి పొయ్యి మీద పెట్టవలెను. కడాయి కొద్దిగా వేడి అయిన తర్వాత కొంచెం నెయ్యి వేయవలెను. నెయ్యి కొంచెం వేడి అయిన తర్వాత జీడిపప్పు వేయవలెను. జీడిపప్పు దోరగా వేగిన తర్వాత ఒక బౌలులోనికి తీసుకొనవలెను. తరువాత ఎండు ద్రాక్ష కడాయిలోనికి వేసి ద్వారగా వేగించవలెను. అలా ద్వారగా వేగిన ఎండు ద్రాక్షను ఒక బౌలులోనికి తీసుకొనవలెను. తరువాత బాదం పప్పు తురుమును కడాయిలోనికి వేసి కొంచెం ద్వారగా వేగించవలెను. అలా ద్వారగా వేగిన బాదం పప్పు తురుమును ఒక బౌలులోనికి తీసుకొనవలెను. అటు తర్వాత సొరకాయ తురుమును కడాయిలోనికి వేసి అడుగు అంటకుండా కలియబెట్టవలెను. అటు తర్వాత కొద్దిగా నెయ్యి వేసి కలపవలెను. కడాయి మీద ఒక ప్లేటు అమర్చవలెను.
పచ్చివాసన పోయేంత వరకు ఉంచి తర్వాత కడాయి మీద మూత తీసి దాంట్లో తగినంత పంచదార వేసుకోవాలి. బాగా కలియబెట్టాలి. తరువాత 2 కప్పుల పాలు వేసుకోవాలి. తరువాత జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం పప్పు పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలియబెట్టాలి. అంతే, వేడి వేడి సొరకాయ హల్వా రెడీ.